అలవాట్లే ఆరోగ్యం. అయితే కొంతమంది చెడు అలవాట్ల బారిన పడి జీవారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పొగాకు దాని ఉత్పత్తుల వాడకానికి అలవాటు పడి వ్యసనపరులుగా మారిపోతున్నారు. కొందరు ఈ అలవాట్లను వీడదామనుకున్నా వీడలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. పొగాకు మానేయడానికి కొన్ని చికిత్సలు సిఫార్సు చేసింది. దీనిపై మరిన్ని వివరాలు. స్నేహితుల ప్రోద్బలమో, ఒక్కసారి రుచి చూడాలన్న కుతూహలమో కానీ సరదాగా ప్రారంభించిన కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మారి కొందరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. ఇందులో ప్రధానంగా పొగాకు దాని ఉత్పత్తుల వాడకం వల్ల వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి యువత వృద్ధుల వరకు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడి జీవితాలను కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే పొగాకు మానేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డేటా ప్రకారం ప్రపంచంలోని 1.25 బిలియన్ల మంది పొగాకు వినియోగదారులు ఉన్నారు. వారిలో 60% మందికి పైగా, అంటే 750 మిలియన్ల కంటే ఎక్కువ మంది పొగాకును విడిచిపెట్టాలనుకుంటున్నారు. అయినప్పటికీ వారు ఈ అలవాటును మానలేకపోతున్నారు. ఈ క్రమంలోనే WHO కొన్ని సిఫార్సులు చేసింది. ధూమపానం మానేయడానికి వారు ఎదుర్కొనే పోరాటాన్ని తక్కువ అంచనా వేయలేమని WHO హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ రూడిగర్ క్రెచ్ పేర్కొన్నారు. ఈ వ్యసనాన్ని అధిగమించేందుకు వారు ఎంతో బాధను అనుభవిస్తున్నారన్నారు. వారికి సాధ్యమైనంత వరకు సాయం అందించేందుకే ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు చెప్పారు. పొగాకు బారిన పడి ప్రతి ఏటా 80 లక్షల మందికి పైగా ప్రజలు మరణిస్తున్నారని WHO వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1.25 బిలియన్ల మంది ఇప్పటికీ పొగాకును వినియోగిస్తున్నారని తెలిపింది. ఈ ప్రపంచ మహమ్మారిని అంతం చేయడానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని వివరించింది. సిగరెట్లు, పొగలేని పొగాకు ఉత్పత్తులు, సిగార్లు, వేడి చేసిన పొగాకు ఉత్పత్తులు వంటి వివిధ పొగాకు ఉత్పత్తులను విడిచిపెట్టాలని కోరుకునే వారికి ఈ సిఫార్సులు ప్రయోజనకరంగా ఉంటాయని WHO పేర్కొంది. పొగాకు మానేయడానికి వారెనిక్లిన్, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, బుప్రోపియన్, సైటిసిన్ చికిత్సలను సిఫార్సు చేసింది. WHO మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే అన్ని దేశాల్లో పొగాకు వినియోగాన్ని మానిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ప్రభుత్వ చర్యలతో పాటు NGOలు, ఆరోగ్య కేంద్రాలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. పొగాకు వినియోగాన్ని ఆపివేయాలనుకునే వారికి కౌన్సిలింగ్ కూడా అందుబాటులో ఉంది. వ్యక్తిగతంగా కుదరకపోతే ఫోన్ ద్వారా కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా టెక్స్ట్ మెసేజ్లు, స్మార్ట్ ఫోన్ యాప్స్, కొన్ని ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వారు వారి కోసం, వారి కుటుంబం కోసం క్రమంగా ఈ వ్యసనాన్ని వదిలించుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పొగ తాగాలని అనిపించినప్పుడు మనసు మళ్లడానికి వీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండేలా ప్రయత్నించాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇచ్చిన హామీ మేరకు